హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కార్తీక పౌర్ణమి ఇరవై తొమ్మిదవ తారీఖున లేకపోతే ముప్పయ తారీఖున అనేది చాలామందికి డౌట్ ఒకటి ఉండిపోయిందండి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు పౌర్ణమి ఎప్పుడో చెప్పండి ఇరవై తొమ్మిది చేసుకోవాలా లేకపోతే ముప్పయో తారీఖు చేసుకోవాలా అని అడుగుతున్నారు ఎందుకంటే ఈసారి పౌర్ణమి తిది ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం నుంచి ముప్పైవ తారీఖు మధ్యాహ్నం వరకు ఉందన్నమాట అందువల్ల పౌర్ణమి నోములు చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వె వెలిగించుకోవాలి ఇలాంటి డౌట్లు ఉపవాసం ఎప్పుడు ఉండాలి అన్నది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది సో వాటన్నిటి గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాము అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకునేటట్లయితే ఇంకా మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి పౌర్ణమి ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి మొదలయ్యి ముప్పైవ తారీఖు రెండు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుందన్నమాట అయితే ఉపవాసాలు చేసేవాళ్ళు రాత్రి భోంచేయాలి కాబట్టి ఇరవై తొమ్మిదవ తారీఖున ఉపవాసం ఉపవసించి చక్కగా రాత్రిపూట భోంచేయాలి రాత్రి గల పౌర్ణమి ఇరవై తొమ్మిదవ తారీఖు కాబట్టి ఉపవాసం చేసే వాళ్ళందరికీ ఈ నియమాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి నోములు చేసుకునే వాళ్ళు కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు చేయడమే ఎంతైనా శ్రేయస్కరం అనమాట ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు రాత్రి వెలిగించుకోవాలి అనుకుంటే ఉపవాసించిన రోజు రాత్రి వెలిగించుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం లేదు ఒకవేళ తెల్లవారుజామున వెలిగించుకోవాలనుకుంటే ముప్పయ తారీఖు తెల్లవారుజామున వెలిగించుకోవాలి ఇక చాలామంది స్వయంపాక దానాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు టెంపుల్స్లోని నవధాన్యాలు దానంగా ఇవ్వడాలు వడ్లు దానంగా ఇవ్వడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ముప్పైవ తారీఖు పొద్దున్న అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం పన్నెండున్నర లోపు ఖచ్చితంగా మీరు దానాలు ధర్మాలు ఇలాంటివి ఏమైనా చేసుకోదలిస్తే గుడిలోకి వెళ్ళి చేసేసుకోవచ్చు అనమాట అంతేగాని ఇరవై తొమ్మిదవ తారీఖు మాత్రం పొద్దున్న పూట దానాలు అవి ఇవ్వడానికి పనికిరాదు ముప్పైవ తారీఖు చక్కగా మీరు ఏవైనా నవధాన్యాలు అలాంటివన్నీ దానాలు ఇచ్చుకోవచ్చు ఈ పౌర్ణమి రోజున చక్కగా సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారండి చాలామంది అలాంటి వాళ్ళందరూ కూడా ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం తొలసమ దగ్గర వెలిగించుకోవచ్చు లేదు మీకు ఒకవేళ తెల్లవారుజామున వెలిగించుకోవాలి నీళ్ళల్లోని చక్కగా అరటి డొప్పల్లోని అరటి దోనెల్లోని వెలిగించుకోవాలి మీ దగ్గరలో ఉన్న నదిలో వెలిగించుకోవాలి అనుకుంటే తెల్లవారుజామున ముప్పైవ తారీఖు తెల్లవారుజామున వెలిగించుకోవచ్చు ఈ రెండు రోజులు కొంచెం తిథులు అటు ఇటుగా వచ్చాయి కాబట్టి ఈ సందేహాలు ఉన్నాయి చాలామందికి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో మొత్తం క్లారిటీ చేశానండి మరొకసారి చెప్తున్నాను చాదస్తంగా చెప్పిందే చెప్తున్నానని దయచేసి అనుకోకండి మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పడం జరుగుతోంది ఉపవాసం ఉన్నవాళ్ళు ఇరవై తొమ్మిదవ తారీఖున చేసుకోవాలి ఎందుకంటే రాత్రిపూట తినాలి కాబట్టి ఒకవేళ ముప్పయో తారీఖు మీరు ఉపవాసం ఉన్న ఉపయోగం ఉండదు రాత్రిపూట తినాలి చంద్రుణ్ణి చూసి ఆ రోజేమో ఉప్పు ముప్పైవ తారీఖు మధ్యాహ్నం రెండింటితోనే పౌర్ణమి వెళ్ళిపోతుంది కాబట్టి మరి రాత్రిపూట చంద్రుణ్ణి చూసినా మనకి వేరే తిది వచ్చేస్తుంది కదా సో దానివల్ల యూజ్ ఉండదు అనమాట అందువల్ల ఏంటంటే ఇరవై తొమ్మిదవ తారీఖు ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఇక ముప్పైయో తారీఖు తెల్లవారుజామున మీరు దాన ధర్మాలు గుళ్ళోని ఒత్తులు వెలిగించుకోవడలు ఇవన్నీ చేసుకోవచ్చు ఒత్తుల్ని చక్కగా నానపెట్టి వెలిగించుకోండి తద్వారా బాగా వెలుగుతాయి సగం సగం వెలిగించి మళ్ళీ అదొక పెద్ద జ్వాలలాగా వెలిగి అవన్నీ ఆహుతైపోయే కన్నా చక్కగా మంచిగా ఆవు నేతిలో నానపెట్టేసి ముందు రోజే చక్కగా వెలిగించేసేసుకోండి చాలా బాగా దీపారాధన వెలుగుతుందనమాట సో ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు కార్తీక పౌర్ణమి ఎప్పుడు అన్నది ఇంకా డౌట్స్ ఉంటే వీడియో ఫస్ట్ ఏంటంటే కంప్లీట్గా చూస్తే ఫ్రెండ్స్ మీకే అర్థమైపోతుంది ఇంకా మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగాల్సిన అవసరం ఉండదు చక్కగా మీరు వీడియో మొత్తం చూడటం నేర్చుకోండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే